హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చినారంటే పంచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి 600 లీటరు సైడ్ బై సైడ్, అంటే కొంచెం లేటెస్ట్ మోడలే, మరియు ఓల్డ్ మోడల్ కాదు, ఇన్వర్టర్ మోడలు. ఇది వచ్చి ట్విన్ కూలింగ్ మోడలు. మనకు ఎట్ట కావాలంటే అట్ట సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏ పక్క ఫ్రీజర్ కావాలా, ఏ పక్క ఫ్రిడ్జ్ కావాలనేది మనం ఆల్టర్నేట్గా సెట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో అయితే మనకు రైట్ సైడ్ అయితే ఫ్రిడ్జ్, లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రీజర్ అన్నట్టు వస్తుంది మామూలుగా ఒరిజినాలిటీగా వచ్చేటప్పుడు. మనకు కావాలంటే కన్వర్టబుల్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్రాబ్లం అంటే కూలింగ్ రాలేదు. ఆల్రెడీ కంప్రెసర్ అయితే కట్ చేసి చెక్ చేస్తున్నారు, గ్యాస్ లేదు అనేది కంప్లైంట్ అనమాట. కట్ చేసి చెక్ చేసి నీట్గా టేప్ చుట్టి మనకు పంపించున్నారు. ఇది 600 గ్యాస్ కంప్రెసరు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ రన్ చేసి బోర్డు బాగుందా అని చెక్ చేయాలా, కంప్రెసర్ బాగుందా అని చెక్ చేసుకునేసి దాని తర్వాత లీకేజ్ ఎక్కడ ఉంటుంది అనేసి మనం వెరిఫై చేసుకుని దాని తర్వాత ఈ ఫ్రిడ్జ్ని మనం రెడీ చేయాలన్నమాట. ఫస్ట్ ఒకవేళ కూలింగ్ కాయలు ఏమైనా లీక్ ఉందనేది చూసుకోవాలా. మ్యాక్సిమం వచ్చి ఇలాంటి ఫ్రిడ్జ్లో వచ్చి కూలింగ్ కాయల్లో 90% వచ్చి లీకేజ్ ఎక్కువ రాదు, చాలా రేర్ అనమాట. లీకేజ్ ఎక్కడ వస్తుందంటే ఇన్నర్ కండెన్సర్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఇది ట్రాన్స్పోర్ట్లో లేదు ఒక ఇంటికి ఎత్తుకుని పోయేటప్పుడు సైడ్ తగలడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి లోపల ఉండే పైప్ వచ్చి కొంచెం డ్యామేజ్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం ఏం కాదు, రెండోసారి మూడోసారి మనం అట్ట ఒకవేళ వాళ్ళు ఇల్లు మారుతున్నారు అలాంటప్పుడు ఎక్కువ వచ్చి డ్యామేజ్ వచ్చి ఇన్నర్ కండెన్సర్లు వచ్చి నలగడం వల్ల వస్తుంది అనమాట. అంటే చాలా కంప్లైంట్ చూస్తున్నాము, అన్నీ ఇన్నర్ కండెన్సర్ ఎక్కువ వస్తూ ఉండింది. ఈ సైడ్ కూడా మనకు కాయలు బాగుంది నీట్గా. సో ఇంకా మనకు కన్ఫర్మ్ అంటే ఇన్నర్ కండెన్సర్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసి కంప్రెసర్ ఒకసారి చెక్ చేసుకునేసి, అంటే ప్రెషర్ బాగుందా, ఒకవేళ కంప్రెసరే బాగలేదంటే అసలుకి మోసం అయిపోతుంది, మొత్తం మార్చాల్సి వస్తుంది మనము. సో మనం ఆన్ చేసి చెక్ చేసుకుందాము. దీనికి వచ్చి డీసీ ఫ్యాన్ వస్తుంది. కంప్రెసర్ అయితే ఆన్ అయింది, కంప్రెసరు ఆన్ అయింది. ఓకే, మనం ఇప్పుడు ప్రెషర్ చెక్ చేసుకోవాలా. బోర్డు అన్నీ బాగుంది. ఇది వచ్చి ఫిదర్ టచ్ లాంటిది. ఇది రెండు పక్కల మనకు వచ్చి 30-30 అన్నట్టు చూపిస్తుంది రూమ్ టెంపరేచర్. అంటే ఆ ఫ్రిడ్జ్ లోపల కంప్రెసర్ ప్రెషర్ కూడా బాగుంది. కానీ ఈ కంప్రెసర్లు మనం ఎక్కువ వచ్చి ఫ్రెష్ అవుట్ చేయకూడదు, అంటే మరీ గట్టిగా హార్డ్గా ఫ్రెష్ అవుట్ చేయకూడదు అనమాట. ఇన్నర్ కండెన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వచ్చి అవుటర్ కండెన్సర్ ఒకటి వేస్తున్నాము. దీనికైతే 10 రోస్ సరిపోతుంది. మనం 12 రోలు వేస్తున్నాము కండెన్సరు, ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వేసేటట్టు. ఆల్రెడీ కింద మనకు కండెన్సర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా మనం ఆ కండెన్సర్ వేస్తున్నాం. ఇన్నర్ పోయేదాన్ని డమ్మీ చేసేసి అవుటర్ వేస్తున్నాం అనమాట. ఇది కంప్రెసర్ దగ్గర వచ్చే డిశ్చార్జ్ పైప్. ఇది ఫస్ట్ వచ్చి కింద ఉండే డ్రైన్ డబ్బాలు ఉండే కండెన్సర్కి ఇచ్చేసి దాని తర్వాత ఫ్రెష్ అవుట్ చేసి చూసుకోవాలి. ఒకవేళ ఇది అంటే వాళ్ళు ఎన్ని రోజులు పక్కన పెట్టినారు ఏ విషయం తెలియదు, ఆయిల్ అయితే వస్తుంది కాబట్టి. సో లోపల సిలుమ్ అయితే పట్టుండేదానికి అవకాశం లేదు, బాగా నీట్గా వస్తుంది ఆయిల్. ఆయిల్ అనేది కామనే, ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది మామూలుగా, లైట్గా వచ్చి స్ప్రే వచ్చినట్టు వస్తుంది. దాని తర్వాత మనం అంటే కొత్త కండెన్సర్ కాబట్టి దాని తర్వాత స్ట్రైట్గా ఫిల్టర్ వేస్తున్నాము. కొత్త ఫిల్టర్ వేసేసి క్యాబ్లర్ లెంత్ అందలేదనేసి మనం వచ్చి ఒక అడుగు క్యాబ్లర్ మనం దీనికి ఇస్తున్నాము, 0.36 ఇచ్చేసి. వెల్డింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనం సెక్షన్ వచ్చి జస్ట్ ఒక అంటే ఎయిర్ ప్రెషర్ ఎట్ట వస్తుంది అనేది చెక్ చేసుకునే దానికోసం ఒక 2-3 టైమ్స్ వచ్చి సెక్షన్ ఫ్రెష్ అవుట్ కొట్టుకునేసి వెల్డింగ్ ఇచ్చేసి మళ్ళీ వ్యాక్యూమ్ తర్వాత గ్యాస్ సైజింగ్ మనం చేయబోతున్నాము. ఇది ఎక్కువ ఆయిల్ మనకు స్ప్రే చేస్తుంది కాబట్టి ఒకవేళ ఆయిల్ ఒకవేళ తక్కువ ఉందో ఎక్కువ ఉందో, మనం తక్కువ ఉండే దానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం 600 ఆయిల్ వచ్చి ఒక టీ కప్ అంత రేంజ్ వచ్చి మనం ఎక్కిస్తున్నాము. అంటే ఒక 75 ml ఉండొచ్చు, 75 లేదా 50 ml ఉండొచ్చు సెక్షను మనం ఫ్రెష్ అవుట్. అంటే ఎక్కువ హార్డ్గా చేయకూడదు, లైట్గా చేసినట్టు చేయనట్టు ఉండాలా. చేసేసి దాని తర్వాత మనం వెల్డింగ్ చేసి వ్యాక్యూమ్ పెడుతున్నాము. వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేయాలి దీనికి. 600 గ్యాస్ దీనికి.
ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. దీనికి వచ్చి 0 కన్నా కింద మనకు చాలా తక్కువ గెల్ ఉంటుంది లోపల. కింద నుంచి మనకు మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మైనస్ అనేది మనకు 0 వరకు వస్తే కూలింగ్ అయితే ఫుల్గా వచ్చేయాలి మనకు. ఇప్పుడే గ్యాస్ కొంచెం ఎక్కించున్నాము. మనకు ఇప్పుడు 28కి వచ్చినది ఒక రూము. ఐస్ స్టార్ట్ అయి ఉన్నది. రెండు పైపు బాగా వచ్చేసింది. ఇంకా కొంచెంసేపు ఒక 15-20 నిమిషాల తర్వాత చూస్తే ఫుల్గా మనకైతే వచ్చి ఉంటుంది. మనం ఫ్యాన్ ప్యానల్ బిగించలేదు కాబట్టి టెంపరేచర్ ఇప్పుడంతా మారదు పెద్దగా. ఫుల్గా వచ్చేసింది మనకు, అంటే రెఫ్రిజిరేటర్ సైడ్ కాయిల్ మొత్తం ఫుల్గా ఐస్ వచ్చినది. నీట్గా అంటే చూడడానికే అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇదే విధంగా మనకు పక్కన రూమ్లో కూడా వచ్చేసిందంటే దాని తర్వాత మనం ఫ్యాన్ బిగిచ్చేస్తే మనకు ఆ రూమ్ టెంపరేచర్ అన్నీ మనం డిస్ప్లేలో చూసుకునేసి దీని కండిషన్ అనేది మనం క్లారిటీ చేసేయచ్చు అనమాట. ఇక్కడ కాయిల్ మొత్తం ఐస్ వచ్చేస్తేనే మనకు పూర్తిగా వచ్చినట్టే. ఇది కూడా ఐస్ స్టార్ట్ అయ్యి సగం పైన వస్తుంది. ఇంకా ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత కాయిల్ మొత్తం బాగా ఐస్ వచ్చి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు పూర్తిగా ఐస్ అనేది వచ్చినది మొత్తం. ఈ విధంగా ఐస్ వస్తేనే మనకు అన్ని సెన్సార్లు అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రెండు రూములకి నీట్గా కూలింగ్ అనేది వస్తుంది అనమాట. దీనికి పెట్టే ప్రెజర్ అయితే 0 PSI అనేది దీని ఈ 600 గ్యాస్ ప్రెజర్ అనమాట. మ్యాక్సిమం ఆ ప్రెజర్లోపే మనకు కరెక్ట్గా పెట్టేసరికి మనకు ఆ చిలక కూలింగ్ అయితే వచ్చింటుంది. అయినా కానీ ఒకేసారి ఎక్కించకూడదు గ్యాస్, కొంచెం చూసుకునేసి ఎక్కించాలా. ప్యానల్ మొత్తం బిగించేసినాము. ఇంకొక 30 నిమిషాలు లేదా ఒక 40 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్ డిస్ప్లేలు చూస్తే మనకైతే ఫ్రిడ్జ్ వచ్చి 6 డిగ్రీలో ఉంది, ఫ్రీజర్ వచ్చి -20 డిగ్రీలో ఉందన్నమాట. ఇది మనం అనుకున్న కూలింగ్ రేంజ్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.